కొంత కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందన్న మమకారంతో మాగేంద్రబాబు మీరు వాళ్ళతోనే పని చేసుకోండి అని పిలిచినా పిలవకపోయినా వదిలిచ్చాడు ఆయన. నేను అలాగే చూస్తా వాళ్ళకి వాళ్ళే ఓట్లు బ్యాంక్లు మీరు ఇంకా చాలా క్రమంలో ఉండి కూడా చాలా భ్రమంలో ఉన్నారు సార్. వాళ్ళు ఎవరికి ఉపయోగం లేదు. అది కాలం చెల్లిపోయిన సిద్ధాంతాలు ఆయన ఎవడు పట్టించుకున్నాడు కూడా లేరు. ఇప్పుడు ఎవరో మా తాతలు మొత్తాతలు అమాయకులు కాబట్టి ఆస్తులన్నీ అదన పెట్టి వాళ్ళకి మొత్తం తగలెట్టేది ఊరికి వదిలేరు. కానీ ఇప్పుడు ఆ పట్టింపులు అలాంటివి ఏమీ లేవు. వాళ్ళ వల్ల ఏమవుతుందని కూడా అందరికీ బాగా తెలుసు. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ చెప్తాను నేను. మీ దాకా వచ్చిందో లేదో జస్ట్ కొద్దిసేపటి క్రితం నేను కూడా వీడియో చేశా. బీజేపీ కాంగ్రెస్ కలిపి పనిచేయదు నేను కామారెడ్డిలో షబీరాలి గారు కాంగ్రెస్ నుంచి, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఎవరు పేరు చెప్తాను నేను ఊహించలేను కూడా అది టైం వేస్ట్ కార్యక్రమం. నేను చెప్తాను మీకు పేరు విజయశాంతి గారు కామారెడ్డి నుంచి నా తల్లి బీజేపీ క్యాండిడేట్ గారు. ఏందుకమ్మా ఉన్న క్రెడిబిలిటీని కూడా పోగొట్టుకుంటా. అంటే ఉద్యమకారుడు ఉద్యమ తెలంగాణ ఉద్యమం చేశారు, పార్టీ పెట్టారు, తెలంగాణలో యాక్టివ్గా ఉన్నారు, ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ప్రతి ఇంట్లో గుర్తుపడతారు ఆవిడని. తెలంగాణ ఇస్తున్నప్పుడు ఆవిడ ఎంపీ కూడా డెఫినెట్గా బిల్ పాస్ అవుతున్నప్పుడు తను క్రూషియల్గా యాక్టివ్గా సభ లోపల ఉండి బిల్ పాస్ అయ్యేలాగా పనిచేశారు. అన్నీ కాదు కానీ ఇంకో మాట చెప్తున్నాను. ఎందుకు కన్సిడర్ చేయాలనుకుంటున్నారు ప్రజలు? పో నిలబడమాడు సార్ ఎందుకు ఆవిడకి. వీళ్ళు కామారెడ్డి వీళ్ళు నిలబడిపోయి కేసీఆర్ గారి మీద శాసించేంత స్థాయి అంటే వెరీ గుడ్. పోటీ ఇస్తున్నందుకు ధన్యవాదాలు. అటువంటి రిజల్ట్స్ ఉన్నాయి కదా, అటువంటి రిజల్ట్స్ చూసాం కదా మనం. ఎలా చూసాం? ముఖ్యమంత్రులు ఓడిపోయినవా? ముఖ్యమంత్రులు ఓడిపోవడం కదా, అంత పెద్ద స్టాల్ వర్డ్స్ ఓడిపోవడం చూసాం. నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఇవాళ కేసీఆర్ గారిని ఓడగొట్టమన్నాడు సార్. నేను అదే చెప్తున్నాను. ఇవాళ తెలంగాణ సమాజంలో వీళ్ళు 119 స్థానాల్లో గెలుస్తారు, పార్టీలు పెడతారు, అన్నీ అనవసరం. గజ్వేల్లోని కామారెడ్డిలోంచి ఆయన నిలబడ్డాడు కాబట్టి ట్రై చేయమనండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అని ఓటమి గెలుపు ఆ టైంలో సిచ్యువేషన్ పక్కన పెడితే ఎలా ఉండబోతుంది ఫైట్ ఎలా? సార్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను కదా సార్, కామారెడ్డిలో ఇవాళ దాన్ని ఇంకా అభివృద్ధి సంతరించుకుంటుందని నిలబడబోతున్నాడు కాబట్టి ఈ 6 నెలల్లో జరగబోయేది గెలిచిన తర్వాత 6 నెలల వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు 3 నెలలు రూలింగ్ అనుకుంటే గ్యారంటీగా తెలంగాణలో ఒక ప్రాంతమైన కామారెడ్డి కూడా అభివృద్ధి సంతరించుకుంటుందని ఒక తెలంగాణవాదిగా సంతోషించే మొదటి వ్యక్తి. అంతకుమించి నేను అందులో ఓ డైమెన్షన్స్ ఈ లెబిలిటీస్తో ఏం చేసేస్తారన్నది నేనైతే ఊహకందని విషయాలు.